అన్వేష్ నాకంతా పిచ్చిలేస్తుంది అన్వేష్. ఎందుకు సంగీత, ఏమైంది? మా అన్నయ్య నన్ను ఇంట్లో బయటికి రానిస్తున్నాడు అన్వేష్. బయటకు వస్తే కాలేరు కొడతా ఉంటాను. ఇప్పటికైనా మీ అన్న గురించి అర్థమైందా సంగీత? నాకు తెలిసి ఆ సాగర్ గాడు, మహేష్, మీ అన్నయ్య ముగ్గురు కలిసి మన పెళ్లి కాదని చెప్పేసి అంతా నాటకాలు ఆడుతున్నట్టున్నారు. అవునన్వేష్, నాకు ఇప్పుడిప్పుడే మా అన్నయ్య గురించి అంత అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా ఏం చేద్దామని చెప్పిగా? ఎవరు వచ్చి మన పెళ్లి ఆపాలనుకున్నా మన పెళ్లి అవుతుంది అన్వేష్. అరే ఏమైందిరా మహేష్, డ్యూటీకి టైం అయితే రా. అరే లేట్ ఏం లేదురా, రెడీ అయినా వెళ్దామా? రారా, ఫస్ట్ రోజు లేట్ అయితే మళ్ళీ సార్ తిడతాడు. అమ్మా ఇక్కడ నుంచైనా మనకి ఎలాంటి కష్టం రాకూడదని మంచిగా జాబ్ చేసుకుంటా, మనం మంచిగా ఉండేలాగా దీవించే. సరే బిడ్డ, మంచిగా బుద్ధిమంతుని పోయి మంచిగా జాబ్ చేసుకుంటే నాకు అంతే సంతోషం. అమ్మా ఇన్ని రోజులు నేను చాలా కష్టపెట్టిండే, నువ్వు నా వాళ్ళు ఎంతో బాధపడి ఉంటావు, ఇప్పటి నుంచైనా నేను మంచిగా ఉంటామ్మా. సరే బిడ్డ, ఈ కాన్వచ్చైనా నువ్వు మంచిగా పని చేసుకుంటే నిన్ను ఇంట్లో చేస్తా బిడ్డ, మంచిగా ఉంటురా.